ఈ సంవత్సరం శోభకృత రామ సంవత్సరంలో ధనుర్రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి చూసినట్లయితే, ధనుర్రాశి అంటే ఏ ఏ నక్షత్రాలు వస్తాయంటే మూల నక్షత్రం నాలుగు పాదాలు, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం, ఇవన్నీ కూడా ధనుర్రాశిలోకి వస్తాయి. ఈ ధనుర్రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11. 8 రూపాయలు ఆదాయం వస్తే 11 రూపాయలు ఖర్చు వస్తుంది. అలాగే రాజపూజ్యం 6, అవమానం 3, గౌరవం పాడు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రాశి పురుష అందరికీ కూడా, స్త్రీ పురుషులందరికీ కూడా మహోన్నతంగా ఉంటుంది, ఉన్నతకాలం చెప్పచ్చు. గురుబలం శనిబలం బాగుండే గతంలో మనం ఏవైతే పడ్డాం ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఈ సంవత్సరం బాగుంటుంది, చిక్కులన్నీ కూడా ఉండకుండా ఉంటాయి. అలాగే ఏళ్ళ నడిచిన పూర్తిగా తొలుగుతుంది కాబట్టి మనకి ఇంతకుముందు పడినటువంటి శారీరక మానసిక బాధలు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా అవన్నీ కూడా తొలగుతాయి. అదేవిధంగా ధనం, అంతేకాకుండా ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది, ప్రయాణాలన్నీ కలిసి వస్తాయి. గృహంలో జరిగేటువంటి వివాహాది శుభకార్యాలకి శక్తి నుంచి వ్యయం కలుగుతుంది, ధనం మాత్రం బాగా ఖర్చు అవుతుంది. అలాగే స్థిరాస్తిని వృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి చిన్న విషయంలో కూడా మనసు మాత్రం డోలాయమానంగా ఉంటుంది, అంటే అనిశ్చితి మనశ్చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వెండి బంగారు ఆభరణాలన్నీ కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం యొక్క ద్వితీయ అర్ధంలో అర్ధాష్టమ రాహు వలన మానసిక ఆందోళన, ఎందుకంటే రాహు తలకి సంబంధించిన వాడు కాబట్టి ఈ మనశ్చాంచల్యం కానీ అలాగే ఆందోళన కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా కలుగుతుంటాయి. ఉద్యోగులు అనే విధంగా కలిసి వస్తుంది. గ్రహబలం బాగుండడం చేత మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. ఎంతటి అధికారి అయినా మీ సలహాలు తీసుకుంటారు. ప్రమోషన్తో కొన్ని బదిలాలు కూడా లభిస్తాయి. గృహ నిర్మాణాలు లేదా స్థలం కొనడం కానీ వాహనాలు కొనడం కానీ లభిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకి సంవత్సరం సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రజాభిమానం విశేషంగా చూరగొంటారు, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మొట్టమొదటిలో ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే విజయం మీదే, ఎలాంటి అనుమానం లేకుండా విజయాన్ని సాధిస్తారు. కళాకారులు కూడా గురుబలం బాగుండడం వల్ల ప్రజాకర్షణ పెరుగుతుంది. అలాగే గాయన గాయకులు, రచయితలు, దర్శకులు, టెక్నీషియన్స్కి అందరికీ కూడా మంచి అవార్డులు రివార్డులు లభిస్తాయి. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అనుకున్న వ్యాపారాలన్నీ జరిగి ఆశించిన లాభాలు పొందుతారు. అలాగే నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నవాళ్ళకి కూడా చక్కగా బాగుంటుంది. ధరలు పెరగడం చేత మంచి లాభాలు వస్తాయి. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినట్లయితే గురుబలం బాగుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు ఏది సాధించినా ఉన్నతమైన మార్కులతో చక్కగా సాధించి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ప్రవేశ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు అవుతారు. అదేవిధంగా వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా ఫలిస్తాయి. సంవత్సరం అంతా ఆదాయం బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ చేపలు రొయ్యలు ఏదైతే ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వ్యాపారం చేసేవాళ్ళకి చక్కగా బాగుంటుంది. అదేవిధంగా వాణిజ్య పంటలు కానీ పండ్ల తోటలు కాయగూరలు అందరికీ కూడా మంచి విశేషంగా లాభాలు వస్తాయి. స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది, ఎందుకంటే మీ మాటకు చక్కగా కుటుంబంలో అందరూ గౌరవిస్తారు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అదేవిధంగా ఇండ్ల స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు కానీ, అలాగే ఈ బంగారు వెండి ఆభరణాలు కొనడం కానీ ఇవన్నీ తటస్థిస్తాయి. అదేవిధంగా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ అవి కూడా కనిపిస్తాయి. అలాగే వివాహం కాని వారికి వివాహం అవడం, అలాగే వివాహమైన వారికి సత్సంతానం కలగడం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అయితే ఈ సంవత్సరం ఈ ధనుర్రాశి వాళ్ళు చేయటువంటి శాంతులు ఏమిటి అని చూసినట్లయితే మనకి అంతా యోగం అంతా బాగుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇతరులకు మన పట్ల ఈర్ష్య అసూయ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి మంగళవారం నియమాలు పాటించాలి, అంటే ఆంజనేయ స్వామి వారిని అర్చించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం, అలాగే మేధాదక్షిణామూర్తికి అర్చన చేయడం ఇలాంటివన్నీ చేసినట్లయితే వారి యొక్క ఇబ్బందులన్నీ తొలగి ఈ సంవత్సరం అంతా చక్కగా సుభిక్షంగా ఉంటారు.